ఐపీఎల్ ఎంతో మంది కొత్త ఆటగాళ్లను పరిచయం చేసింది, చేస్తూనే ఉంది. దేశవాళీ క్రికెట్ లో ఆడినప్పటికీ రాని పేరు ఐపీఎల్ ద్వారా సంపాదిస్తున్న ఆటగాళ్లు చాలా మంది ఉన్నారు. ఈ సీజన్ లోనూ ఆయుష్ బదోని, శశాంక్ సింగ్, ఉమ్రాన్ మాలిక్ సహా మరికొంతమంది ఆటగాళ్లు తమ గురించి మాట్లాడుకునే ప్రదర్శనను ఇస్తున్నారు. తాజాగా ఆ జాబితాలో కుమార్ కార్తికేయ సింగ్ చేరాడు. ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ ద్వారా ఐపీఎల్ లో ఆరంగేట్రం చేశాడు. కార్తికేయ తాను వేసిన తొలి ఓవర్ తొలి బంతుకే రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ వికెట్ పడగొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. కాగా మ్యాచ్ లో కుమార్ కార్తికేయ 4 ఓవర్లలో 19 పరుగులిచ్చి 1 వికెట్ పడగొట్టాడు. అతని మిస్టరీ బౌలింగ్ పై పలువురు మాజీ క్రికెటర్లు ప్రశంసలు కురిపించారు. ఇప్పటి వరకు ముంబై ఇండియన్స్ 9 మ్యాచ్లు ఆడితే 1 విజయం, 8 పరాజయాలు మూటగట్టుకుంది. తాజాగా కుమార్ కార్తికేయ గురించి అతని కోచ్ సంజయ్ భరద్వాజ్ ESPN ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించాడు. ఇదే సంజయ్ భరద్వాజ్ టీమిండియా మాజీ క్రికెటర్ గౌతమ్ గంభీర్ చిన్ననాటి కోచ్ కూడా. కుమార్ కార్తికేయ చాలా కష్టాలు అనుభవించి క్రికెటర్ అయ్యాడు. కాన్పూర్ లో పుట్టి పెరిగిన కార్తికేయ క్రికెటర్ కావాలనే లక్ష్యంతో ఢిల్లీలో అడుగుపెట్టాడు. కార్తికేయ తండ్రి కానిస్టేబుల్ అయినప్పటికీ ఎవరి మీద ఆధారపడకూడదని ఫజియాబాద్ లో ఒక ఫ్యాక్టరీలో నైట్ షిఫ్టులు చేస్తూ ఉదయం 80 కిలోమీటర్ల దూరంలో ఉన్న క్రికెట్ అకాడమీకి వెళ్లేవాడు. ఒక సందర్భంలో క్రికెట్ అకాడమీలో కార్తికేయకు లంచ్ ఇవ్వగా అతను కన్నీటి పర్యంతమయ్యాడు. 1 సంవత్సరం పాటు కేవలం రాత్రి భోజనం మాత్రమే చేశానని, లంచ్ అనే పదం విని సంవత్సరం దాటిపోయిందని ఎమోషనల్ అయ్యాడు. నా దగ్గర శిక్షణలో అతను చూపించిన ఆసక్తికి ముచ్చటపడి బౌలింగ్ లో మరింత రాటుదేలాలని నా స్నేహితుడు శార్దూల్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అజయ్ ద్వివేది వద్దకు పంపించాను. అక్కడ డివిజన్ క్రికెట్ ఆడి 2 సంవత్సరాల్లో 50కి పైగా వికెట్లు పడగొట్టాడు. ఆ తర్వాత రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటిన కార్తికేయ ఆ తర్వాత మధ్యప్రదేశ్ తరపున రంజీ ట్రోఫీలో ఆరంగేట్రం చేశాడు. మ్యాచ్ ముగిసిన తర్వాత ఫ్రీగా ఉంటే నెట్స్ లో బౌలింగ్ ప్రాక్టీస్ చేసేవాడు. లెఫ్ట్ ఆర్మ్ ఆర్థడాక్స్ తో పాటు రిస్ట్ స్పిన్ బౌలింగ్ పై ఎక్కువ కసరత్తు చేశాడు. ఎట్టకేలకు ఈ సీజన్ లో ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగి రాజస్థాన్ కెప్టెన్ శాంసన్ ను క్యారం బాల్ తో బోల్తా కొట్టించి వికెట్ పడగొట్టాడు అంటూ చెప్పుకొచ్చాడు.